సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారతదేశం విడిపోక ముందు ఇతర ప్రాంతాలు పాకిస్తాన్ మందే బర్మా మందే బంగ్లాదేశ్ మందే అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి బ్రిటిషుడు ఒక్కొక్కటి మొక్క చేసి చివరికి మనకి ఈ మొక్క ఇచ్చిపోయాడు విభేదాలు సృష్టించిపోయాడు మతపరంగా విడతీస్తున్నామంటూ ఇక్కడేమో అందరూ ఉండేటట్టు అక్కడ మాత్రం మెజార్టీ మతాల మత రాజ్యాల కిందన ప్రకటించుకోవడానికి అనుమతించుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి నడిచిపోయింది దాని పర్యవసానం అక్క ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులు దర్జాగా బ్రతుకుతున్నారు ఇక్కడ మైనార్టీలుగా ప్రత్యేక అధికారాలతో బ్రతుకుతున్నారు పాకిస్తాన్ బర్మా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు క్రైస్తవులు మాత్రం ఆ మత అణచివేతకు గురవుతున్నారు లేదా మత హింసకి గురవుతున్నారు వాళ్ళ మత స్వేచ్ఛ శాంతం చంపివేయబడింది అలాంటి చోట్ల ఉన్నటువంటి వాళ్ళని ఆ బాధితులని వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లేదా అలా ఇక్కడికి బ్రతకలేక వచ్చేసిన వాళ్ళకి ఈ దేశ పౌరసత్వం మామూలుగా అయితే పదేళ్ళు ఉంటే ఇస్తారు ఐదేళ్లకే ఇద్దాం అన్నటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తోసిపుచ్చుతూ పెద్ద ఎత్తున రచ్చ చేసుకుంటొస్తే అది కరోనాకి ముందే బిల్ అయితే ఆమోదం పొందింది దాన్ని కరోనా తర్వాత ఆగిపోయింది ఇప్పుడు దాన్ని వెనక్కి తీసేసుకున్నట్టే అది లేదు అంటే కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు బట్ ఓవరాల్గా దేశవ్యాప్త ఇంప్లిమెంటేషన్ సంబంధించి కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు సిఏఏ అమలు కాదని ఎవరూ కలలు కనొద్దు త్వరలోనే ఆ సీఏఏని పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తాం కరోనా మహర్ణ మారిన కారణంగా ఈ చట్టం అమలు ఆలస్యం అవుతుంది మరోవైపు కేంద్రం గతంలో ప్రతిపాదించిన యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీడియా అడిగితే రెండు వేల ఇరవై నాలుగులోగా అమలు చేస్తాం స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు ముందు రాజకీయాల్లో వారసత్వం కులాలకు ప్రాధాన్యం ఉండేదని మోడీ ప్రధానయ్యాక ఆ పరిస్థితి మారిందని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు